ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆయన గెస్టులతో ఉంటే ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు, వెళ్ళండి. మా నాన్నతోనే కదా మాట్లాడుతున్నాం, డిస్టర్బ్ అంటావేంటి? నువ్వే మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నావు. లక్కీ, వెళ్ళి ఆడుకోమని చెప్తున్నాను కదా, వెళ్ళండి. ఎప్పుడు ఏదో నసా, రండి ఫ్రెండ్స్. మిత్రా, సురేష్ సార్ వచ్చారు, వెళ్ళి మాట్లాడు. పిల్లల్ని అడ్డు పెట్టుకుని గేమ్ ఆడుకు లక్ష్మి, ఫంక్షన్ ని ఫంక్షన్ లా ఉండనివ్వు. నాకు పిచ్చి లేచిందంటే ఏం చేస్తానో నాకే తెలీదు. జాగ్రత్త లక్కి, మెల్లగా. నాకేం కాలేదమ్మా, దెబ్బలేం తగలేదు. నువ్వు కింద పడితే నీ డ్రెస్ కూడా పాడవుతుంది కదా, కేక్ కట్ చేసే వరకు నీట్ గా ఉండాలి కదా. ఓకే అమ్మా. హ్యాపీ బర్త్డే లక్కి. థాంక్ యూ ఆంటీ. ఇవిడ మా అమ్మ. అది నువ్వు మళ్ళీ చెప్పాలా లక్కి? నీకు అన్ని మీ అమ్మ పోలికలే వచ్చాయి. అచ్చుగుద్దినట్టు మీ అమ్మలాగే ఉన్నావు. అవునా అమ్మా, నేను నీలా ఉన్నానా? నా నిజమైన అమ్మవి నువ్వేనా? నువ్వు చిన్నప్పుడు నాలా ఉండేదానివా? లక్ష్మీ జున్ను ఒకే రోజు పుట్టారా? ఒకే ప్లేస్ లో కూడా పుట్టారు. నేను కూడా ఇలాంటి వర్షంలోనే పుట్టానంట, నాన్న చెప్పాడు. లక్కీ మున్నార్లో ఎక్కడ పుట్టింది? అదే మావయ్య గారు చెప్పమ్మా. నువ్వు వెళ్ళి ఆడుకో లక్కీ, నేను నానమ్మ దగ్గరికి వెళ్ళొస్తాను. ఈ మనీషా ఎక్కడికి వెళ్ళింది? బాగా చదువుకుంటున్నారు. మీతో కొంచెం మాట్లాడే పని ఉంది, అటువైపు వస్తారా? నేను ఇప్పుడే వస్తాను, మీరు మాట్లాడుతూ ఉండండి. ఓకే అరవింద. మనీషా, నువ్వు ఇక్కడున్నావా? అక్కడ లక్ష్మి నీ కుంపట్లో నిప్పులు పోసింది. ఏమైంది ఆంటీ? అదెవరితో ఫంక్షన్ కు వచ్చి కేక్ తిని వెళ్లకుండా లక్కీ లక్ష్మిలా ఉందని వాగింది. లక్ష్మికి డౌట్ వచ్చి అరవింద్ అక్క దగ్గరికి వెళ్ళింది. అక్క నోరు తెరిచిందంటే నీ నోట్లో మట్టి పడడం ఖాయం. త్వరగా వెళ్ళు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.